ఒక సినిమా తీయడం చిన్నదన్నా పెద్దదన్నా ఎప్పుడు పెద్ద తేడా ఉండదు. మంచి సినిమా చెడ్డ సినిమానే ఉంటుందని నాకు ఎప్పుడు నమ్మకం. అండ్ ఒక సినిమా తీస్తే ఎప్పుడు ఒక మీరు ఇప్పుడు ఏదో గర్భశోకం అన్నారు, ఒక సినిమా తీయడం లిటరలీ ఒక ప్రెగ్నెన్సీ లాగా, లైక్ ఒక పుట్టుకలాగా ఫైనలీ. సో అన్ని కష్టాలు పడి కేర్ఫుల్గా నరిష్ చేసి చూసుకొని బయటికి తీసుకురావాలి. సో అది చేశారు. అండ్ నేను వచ్చినప్పుడు ఫస్ట్ ప్రొడ్యూసర్ గురించి మాట్లాడుతున్నారు, అంటే ఏ డైరెక్టర్ ఏ టీమ్ వెనకన్నా ఒక ప్రొడ్యూసర్ ఉంటారని. అది డెఫినెట్లీ కరెక్ట్ అండి, వెనక ఉండాలి. ఎప్పుడో ఒక కథ విన్నాను, బేసిక్లీ ఎన్టీఆర్ గారు పీక్స్లో ఉన్నప్పుడు ఆయన దగ్గర ఆల్మోస్ట్ ఆయన్ని దేవుడిలా చూస్తున్నారు, ఆయన పాలిటీషియన్ దేవుడిలా చూస్తున్నారు. ఆయన ఏదో సెట్లో కూర్చున్నప్పుడు ఒక ఫుల్ గ్యాంగ్ అందరూ వెయిట్ చేస్తున్నారని, ఎప్పుడు ఆయన ఎప్పుడు లేస్తారో అని, ఎప్పుడు చూస్తారో అని. అండ్ సడన్లీ ఆయన లేచి నిలబడి ఎవరికో దండం పెట్టారు. ఎవరైనా అంటే ప్రొడ్యూసర్ అన్నమాట. సో లిటరలీ ప్రొడ్యూసర్ ఒక డైరెక్టర్కి కాదు, యాక్టర్కి కాదు, ఒక కెమెరామ్యాన్కి, ఎడిటర్కి, ఫైనలీ వంట ఉండే వాళ్ళకి, అందరికీ బేసిక్లీ ఫుడ్ పెడతారు ప్రొడ్యూసర్. సో అలాంటి ఆయన కోసం వచ్చాయండి. నా ఫ్యామిలీకి చాలా సన్నిహితులు ఎప్పటి నుంచో, మా మదర్కి ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. సో ఆయన కోసం వచ్చాను. అండ్ ఆల్సో ఒక ప్రొడ్యూసర్, జనరల్లీ ప్రొడ్యూసర్ కోసం వచ్చాను. అండ్ ఫుల్ గ్యాంగ్ అందరూ యంగ్ వాళ్ళు, చాలా చాలా కష్టపడి చేశారు. నా ఫస్ట్ ఎవడే సుబ్రహ్మణ్యం తీసే ముందు, ఎవడే సుబ్రహ్మణ్యం కూడా తీసే ముందు కూడా ఎంత కష్టపడి చేసేవాళ్ళము, ఎంత ఎక్సైటెడ్గా ఉండేవాళ్ళము, ఎంత జోష్గా ఉండేవాళ్ళము అంతా చూస్తూ, ఈ టీమ్ ఎనర్జీ చూస్తూ చాలా పాజిటివ్ వైబ్స్ ఉంది, అందరికీ చాలా కాన్ఫిడెన్స్ ఉంది. సో గుడ్ లక్. అండ్ ఇది జస్ట్ కొంచెం బిట్ సాంగ్స్ విన్నాము, టీజర్ చూసాము. ఆ వింతలే సాంగ్ ఇంట్రెస్టింగ్ అనిపించింది, బాగుందనిపించింది. మేబీ మీరు మాట్లాడే ఆధ్యాత్మికత కాన్సెప్ట్ అక్కడ ఉందేమో. సో ఇంకేం చెప్పాలి, బేసిక్లీ ఫైనలీ ప్రాజెక్ట్కే గురించి కాదు, ఇక్కడ చెడ్డి గ్యాంగ్ గురించి మాట్లాడదాం. సో కంప్లీట్లీ పెద్ద సినిమా చిన్న సినిమా ఏది ఉండదు. ఫైనలీ సినిమా మీరు చూసినప్పుడు ఈ కళా తపస్విని కన్నటువంటి తపస్వి కాదండి, మా యొక్క అమ్మగారు జయంతి రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు, వారిని స్వాగతంగా ఈ ఆణిముత్యానికి అన్న వాళ్ళకి. హాయ్ హాయ్. అండ్ అంతే, నేను మాట్లాడింది ఇంది అండి. అంత థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్, గుడ్ లక్, గుడ్ లక్ ఎవ్రీబడి. ఇది నేనేమంటలే. ఓకే, చెడ్డి గ్యాంగ్కి కంగ్రాచులేషన్స్, అంతే. థ్యాంక్స్ అండి.